హాయ్ అండి, అందరికి నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మాత్రం నేను భగం వర్క్లో మూడు ఇంపార్టెంట్ అది మాత్రం ఇప్పుడు నేను ఈ వీడియోలో వేసి చూస్తున్నాను. ఈరోజు 6 క్లాస్ 3. ఇంతకుముందు వీడియోలో అయితే 6 క్లాస్ 2లో నేను ఈజీగా మనం నిడిల్ని పోగు లేకుండా ఎట్లా తీయాలి, ముగల్స్ కుట్టు ఎలా వేయాలో చూపించాను. ఈరోజు మాత్రం ముడి వేయడం ఇంపార్టెంట్ మనకు కాబట్టి ఈరోజు 6 క్లాస్ 3లో ముడి వేస్తున్నాను. చూడండి, ఓకేనా ఫ్రెండ్స్? ఓకేనండి. నేను ఇప్పుడు గొలుసు కుట్టు కుట్టుకుంటున్నా, అది పోగు లేకుండా కుట్టుకుంటున్నా. చూడండి, మనం నిడిల్ని స్ట్రేట్గా కూడా తీయచ్చు, పోగు లేకుండా రొటేట్ చేసుకుంటూ కూడా తీయచ్చు. లాంగ్ చైన్ తీసుకుంటున్నా, ఇప్పుడు ఒక లాంగ్ చైన్ తీసుకుంటున్నా. చూడండి, లాంగ్ చైన్ తీసిన ఫస్ట్ చైను. ఇప్పుడు ఫస్ట్ చైన్కి నేను సెకండ్ చైన్ తీసుకుంటున్నా. ఫస్ట్ చైన్కి సెకండ్ చైన్ తీసుకోవాలి, అది టైట్గా గుంజుకోవద్దు మనము ముడి వేసేటప్పుడు. ఫస్ట్ చైన్కి సెకండ్ చైన్ తీస్తున్నా. కిందికి టైట్గా పట్టుకోదండి, టైట్గా గుంజొద్దు, లూజ్గా ఉండాలి. ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు సెకండ్ చైన్కి వెళ్ళి మళ్ళీ ఫస్ట్ చైన్ నేను గుంజేస్తున్నా. ఇప్పుడు పైనకుంది మాత్రం సెకండ్ చైను, కిందకుంది ఫస్ట్ చైను. ఈ పైనకున్నది సెకండ్ చైన్కి వెళ్ళి కిందకున్న ఫస్ట్ చైన్ మనం లాగాలి. లాక్కుంటూ మనకి ఇది ఇటు సైడ్ అనుకుంటూ కింద మన చేతులున్న దారాన్ని కిందికి లాగేసేయాలి. ముడి పడ్డది ఇప్పుడు కిందికి టైట్ గుంజేస్తే సరిపోతుంది, వచ్చేస్తుంది. నేను చైన్ పెద్ద తీసుకున్నప్పుడు కొంచెం కనిపిస్తుంది ముడి అనేది, చిన్నది తీస్తే మాత్రం కొంచెం కూడా కనబడదు, అంత పెద్ద కనబడదు. ఇప్పుడు నీకు మళ్ళీ ఇంకోసారి ఈజీగా అర్థం కానీకి నేను ఇంకోసారి చూపిస్తున్నా. చూడండి, ఇది స్కిప్ చేయకుండా చూడండి, ఎందుకంటే స్కిప్ చేస్తే మీకు అర్థం కాదు ముడి నేను ఎట్లా వేసినో. ఓకే అండి, ఇప్పుడు నేను లాంగ్ చైన్ తీసుకుంటున్నా. లాంగ్ చైన్ తీసుకున్నా, ముడి వేసేటప్పుడు దాని పక్కనే నిడిల్ నుంచి తీయాలి. మనం గొలుసు కుట్టుకుంటే మాత్రం దూరం తీస్తాము, ఇప్పుడైతే పక్కనకి వెళ్ళి తీసుకోవాలి. సెకండ్ చైన్ ఫస్ట్ చైన్కి వెళ్ళి తీసేసుకుని, ఇప్పుడు మీకు ఒకవేళ డైరెక్ట్ తీరకపోతే చేతితోని సెకండ్ చైన్ అట్లా పట్టుకొని ఫస్ట్ చైన్ లాగేసుకోండి. ఫస్ట్ సెకండ్ చైన్ పట్టుకొని ఫస్ట్ చైన్ దాని నుంచి లాగేసుకొని అట్లా పైన నిడిల్ పైనకి వచ్చిన తర్వాత చేతిసి పెట్టి కిందికి లేచి లాగండి. మీకు కొంచెం ప్రాక్టీస్ అయ్యేదాకా అట్లా చేయండి మీరు. ఇప్పుడు ఇంకోసారి మీరు పూర్తిగా చూడండి, వివరంగా మీకు అర్థమవుతుంది. ఇంకోసారి చూపిస్తున్నా. ఓకేనండి, ముడి మాత్రం చాలా ఇంపార్టెంట్. కొత్తగా నేర్చుకున్న వాళ్ళు ముడి వేయకుండా ఎంత పెద్ద డిజైన్ వేసినా ఉత్తనే గుంజంగానే ఊడిపోతాయి కిందికి మన దారం లాగానే. కాబట్టి మనం కరెక్ట్ ముడి ఒకటికి 2 సార్లు చెక్ చేసుకోవాలి, టైట్ గుంజి కిందికి. ఇది చూడండి, ఉత్తనే లాగగానే ముడి అయిపోతే ఎంత ఈజీగా ఊడిపోయిందో. ఇంతకుముందు మాత్రం ముడి వేసినాక నేను ఎంత గట్టిగా లాగినా ఊడిపోలే దారం, ఇప్పుడు మాత్రం మెల్ల కొంచెం లాగగానే మొత్తం ముడిపోయింది. కాబట్టి కొత్త వారికి ఇది చాలా ఇంపార్టెంట్ ముడి వేసుకోవడం. ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.